హలో, మరీ బాగా తగ్గిందండి, చూడండి సరిపోతుందా? ఓకే రండి. అందరికీ నమస్కారం. స్పీడ్ ఉన్నాడు, ఈ ఫిబ్రవరి 5th రిలీజ్ కాబోతుందండి మా సినిమా. ఈ సినిమాలో మంచి ఎంటర్టైన్మెంట్ ఉంది, అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అని చెప్పే అవసరం లేదు. ఎందుకంటే ఈ సినిమాకి ఆడియన్స్ ఏ సినిమాకైనా ఎందుకు వెళ్తారో దానికి కావాల్సిన అన్ని ఎంటర్టైన్మెంట్స్, అన్ని ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉన్నాయి. మీరు కాన్ఫిడెంట్గా వచ్చి ఈ సినిమాను తరువుగా ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే ఇది ఆల్రెడీ 2 లాంగ్వేజ్లో ప్రూవ్ అయిన సబ్జెక్టు. సుందర పాండ్యన్ అని తమిళ్లో పెద్ద హిట్ అయింది, 100 డేస్ ఆడింది. అలాగే దీన్ని కన్నడలో రీమేక్ చేస్తే అక్కడ కూడా 100 డేస్ ఆడింది, బిగ్గెస్ట్ హిట్ అయింది. సో ఇది మేము 3 ఇయర్స్ నుంచి ఈ స్క్రిప్ట్ మన నేటివిటీకి, మన ఆడియన్స్కి సూట్ అయ్యేలాగా రీవర్క్ చేసుకుంటూ, పాలిష్ చేసుకుంటూ వచ్చాం. సో స్క్రిప్ట్ చాలా కాన్ఫిడెంట్గా వచ్చింది. ఎందుకంటే నా గత సినిమాలు సోమస్తు, సుస్వాగతం, శుభాకాంక్షలు, సూర్యవంశం, ఇవన్నీ మీరు ఎంతగా ఆదరించారో, నా గత చిత్రం సుడిగాడ్ని ఎంత ఆదరించారో, ఆ సినిమాల్లో ఉండే సబ్జెక్టు, కంటెంటు, క్వాలిటీ వాటన్నిటికంటే కూడా ఈ సినిమాలో ఎక్కువ ఉంటుంది. నా అన్ని సినిమాల్లోనూ మ్యూజికల్ హిట్స్ ఉన్నాయి. సో ఈ సినిమా కూడా మ్యూజిక్ సైడ్ అంతే కాన్సన్ట్రేట్ చేసాం. ప్యారలల్గా స్క్రిప్ట్ వర్క్ చేసుకుంటూ, ప్యారలల్గా మ్యూజిక్ వర్క్ చేసుకుంటూ వచ్చాం. సో సాంగ్స్ చాలా బాగా వచ్చాయి. ఆడియో రిలీజ్ అయింది, బిగ్గెస్ట్ హిట్ అయింది. మీరు అందరూ ఆదరించినందుకు నా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే ఈ ఆడియో నా గత సినిమాల కంటే కూడా బిగ్గెస్ట్ హిట్ అవడానికి నిదర్శనం వేరే ఏం అక్కర్లేదు. ఇవాళ ఏ ఛానల్ చూసినా, ఏ వెబ్సైట్ చూసినా మన రివ్యూస్ ఉన్నాయి. ఆడియో రివ్యూస్ 3.25, 3.5 అలా రేటింగ్ ఇచ్చారు. ఇవాళ సావన్ యాప్లో మనది 1st పొజిషన్లో ఉంది, వీక్లీ టాప్ 15లో. సో ఆల్రెడీ సగం సక్సెస్ మాకు ఇక్కడే వచ్చిందని అనిపిస్తుంది. ఎందుకంటే ఏ సినిమాకైనా మ్యూజిక్ సక్సెస్ అయితే అది సినిమా సక్సెస్కి చాలా హెల్ప్ చేస్తుంది. సో డెఫినెట్గా ఈ సినిమాకు కూడా ఈ సాంగ్స్ ఎంతో పెద్ద ప్లస్ అవుతాయి. సో ఆడియోని ఆదరించినట్టుగానే మా సినిమాని కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాం. సో ఈ సినిమాలో యాక్చువల్గా చెప్పాలంటే సబ్జెక్ట్ వైజ్ అందరూ కనెక్ట్ అయ్యే ఎమోషన్స్ చాలా ఉన్నాయండి. ఇది బేసిక్గా ఫ్రెండ్షిప్ స్టోరీ, 5 ఫ్రెండ్స్ మధ్య జరిగే కథ. ఒక అమ్మాయికి ఆ అమ్మాయి వల్ల వాళ్ళకి వచ్చిన డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఎటువైపు దారితీసినాయి, అది ఎలాంటి ఇష్యూస్లో హీరో ఇన్వాల్వ్ అయ్యాడు, దాని నుంచి ఎలా బయటపడ్డాడు అనేది మెయిన్ కంటెంట్గా ఉంటుంది. సో ఈరోజు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఫ్రెండ్స్ లేరనే వాళ్ళు ఎవరూ ఉండరండి, ఫ్రెండ్స్ లేనివారు. సో గ్యారంటీగా ప్రతి ఒక్కళ్ళు నాస్టాలజిక్గా ఫీల్ అయ్యి కనెక్ట్ అయ్యే అంశాలు ఈ సినిమాలో చాలా ఉన్నాయి. సో అలాగే ఏ ఆడియన్ అయినా థియేటర్కి ఎందుకు వస్తాడు అనే క్వశ్చన్ వేసుకుంటే ఈరోజు ఎంటర్టైన్మెంటు 2 అవర్స్ ఇష్యూస్ నుంచి, తన ప్రాబ్లమ్స్ నుంచి బయటకు వచ్చి వేరే ప్రపంచంలోకి వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు ఎవరైనా ఆడియన్సు. సినిమా ఎక్స్పీరియన్స్ అనేది అలా ఉండాలని నేను అనుకుంటాను. సో అలాగే ఈ సినిమా కూడా ఉంటుంది. మీరు సరదాగా నవ్వుకుంటూ, ఎంజాయ్ చేస్తూ, ఎమోషన్స్ ఫీల్ అవుతూ చూసే సినిమా ఇది. పర్టికులర్గా ఈ సినిమాకి క్లైమాక్స్ 10 మినిట్స్ హార్ట్ అండ్ సోల్ చాలా ఎమోషనల్గా ఉంటుంది. నా సుస్వాగతం, శుభాకాంక్షలు క్లైమాక్సెస్ ఎంత గొప్పగా ఉంటాయో ఇది కూడా అంతే గొప్పగా ఉండే క్లైమాక్స్ ఇది. ఏ సినిమా అయినా కొన్ని సినిమాలు మనం వెళ్తే థియేటర్లో కూర్చుని సరదాగా ఎంజాయ్ చేస్తాం, 2 అవర్స్ బయటకు వచ్చిన తర్వాత దాని గురించి మర్చిపోతాం. సో కొన్ని సినిమాలు మాత్రమే మనల్ని ఇంటికి వచ్చిన తర్వాత, లేదు వేరే ఏదైనా పని చేస్తున్నప్పుడు అది గుర్తుకొచ్చి హాంటింగ్గా ఫీల్ అవుతాం. అలాంటి నేచరు ఈ సినిమాలో ఉంది, ఈ స్టోరీలో ఉంది. గ్యారంటీగా ఒక మంచి ఎక్స్పీరియన్స్ని, ఒక మంచి సినిమా చూసామనే ఎక్స్పీరియన్స్ని మీరు మీతో పాటు క్యారీ ఓవర్ చేసే సినిమా అవుతుంది ఇది. అప్పుడప్పుడు గుర్తుకొచ్చి హాంట్ చేసే సినిమా అవుతుంది. సో డెఫినెట్గా ఒక మంచి సినిమా ఎక్స్పీరియన్స్ కోసం
మీరు ఈ సినిమా కాన్ఫిడెంట్గా చూడొచ్చు. ఎందుకంటే నేను చేసిన సినిమాలు 90% సక్సెస్ఫుల్ ఉన్నాయి. సో వాటిని ఆదరించినట్టుగానే ఈ సినిమాని కూడా ఆదరిస్తారన్న నమ్మకంతోనే దీని మీద 3 ఇయర్స్ ఎఫర్ట్ పెట్టి హార్డ్ వర్క్ చేసి చేశాం. సో దీనిలో బెల్లకొండ శ్రీనివాస్ హీరోగా చేశారు. తను ఫస్ట్ ఫిలిం అల్లుడు సీను పెద్ద హిట్ అయింది. వినాయక్ గారు, సమంత, తమన్నా ఇలాంటి క్యాస్టింగ్ చాలా పెద్ద బడ్జెట్లో చేశారు. వాళ్ళ ఫాదర్ హీరోగా ఆయన్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో సెకండ్ ఫిలిం అనేది ఎలాంటి సినిమా చేయాలి, ఎలాంటి కథ చేయాలి అనే దానిలోనే చాలా రోజులు వెయిట్ చేశారు వాళ్ళు కూడా. నేను కూడా డిఫరెంట్ హీరోస్ దగ్గర అప్రోచ్ అవ్వడం, సో వేరియస్ రీజన్స్ వల్ల అది వర్కౌట్ కాకపోవడం, ఫైనల్గా అది ఈ శ్రీనివాస్ అయితే ఈ క్యారెక్టర్కి బాగుంటాడు అనే నమ్మకంతో తను కన్సల్ట్ చేయటం, వాళ్ళు కూడా ఈ సబ్జెక్ట్ విన్న తర్వాత ఎక్స్ట్రాడినరీగా ఉందండి, మీరు చేసిన బెటర్మెంట్స్ చాలా బాగున్నాయి, మన నేటివిటీకి సూట్ అయ్యేలా ఉన్నాయి, గ్యారంటీ అది మంచి సినిమా అవుతుంది. నేను చాలా సినిమాలు చాలా కథలు వినున్నాను, నాకేది నచ్చలేదు, ఎలాంటి సినిమా చెయ్యాలి ఇప్పుడు అనే కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు మీరు నాకు ఈ సబ్జెక్ట్ తెచ్చి చెప్పారు, గ్యారంటీగా చేద్దాం సార్ ఇమీడియట్గా అని చెప్పని సబ్జెక్టు ఒప్పుకొని చేయడం జరిగింది. అలాగే మా నమ్మకాలని ఒమ్ము చేయకుండా అవుట్పుట్ కూడా అంత క్వాలిటీగాను వచ్చింది. సో మా సినిమా గురించి మేము బాగుంది బాగొచ్చింది అని చెప్పడం అది మా ప్రమోషన్ అవుతుంది. 3-4 డేస్ టు గో, ఎలాగో 5th February మీరే చూడబోతున్నారు. డెఫినెట్గా మీ రియాక్షన్ పాజిటివ్గా ఉంటుందని నమ్ముతున్నాం. ఎందుకంటే ఏదైతే జడ్జిమెంట్తో మేము ఈ సినిమా ఆడియో చేసుకున్నామో ఆ జడ్జిమెంట్కి మీరు ఇచ్చిన ఒక పాజిటివ్ రియాక్షన్ను చూసి ఈ సినిమా మీద మా కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇంకా పెరిగినాయి. సో ప్లీజ్ వాచ్ అండ్ ఎంకరేజ్ అస్. సరిపోతుందా, ఇంకేమన్నా డ్యూరేషన్ కావాల్సి వస్తుంది? సరిపోతుందా? అలాగే నాతో పాటు ఈ 3 ఇయర్స్ ట్రావెల్ చేస్తూ టఫ్ టైమ్స్ ఫేస్ చేస్తూ నాతో పాటు కలిసి వర్క్ చేసిన టెక్నీషియన్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళు మా మ్యూజిక్ డైరెక్టర్ వసంత్ ఒకడు. సుడిగాడు సినిమాకి మేమిద్దరం కలిసి పనిచేసాం, మంచి అవుట్పుట్ ఇచ్చాం. సేమ్ టైం ఈ స్టోరీ కూడా ఇద్దరం మ్యూజికల్గా బిగ్గెస్ట్ హిట్ చేయాలి అనే తపనతోటి కసితోటి వర్క్ చేసాం. ఈ అవుట్పుట్ అలాగే వచ్చింది, ఆడియో సక్సెస్ అయింది. డెఫినెట్గా వసంత్కి మంచి ఫ్యూచర్ ఉంది, మ్యూజిక్ డైరెక్టర్స్ కొరత ఉంది మనకి తెలుసు, మంచి మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడని నా నమ్మకం వసంత్. అలాగే మా సినిమాటోగ్రాఫర్ విజయ్ ఉలగనాథ్, తను కూడా సుడిగాడు సినిమాకి నాతో కలిసి పనిచేశారు. తను డిఎఫ్టి స్టూడెంటు, చెన్నై నుంచి వచ్చారు. సో కేవి ఆనంద్ గారి అసోసియేట్ తను. సుడిగాడితో పాటు నాకు ఈ సినిమాకు కూడా కలిసి వర్క్ చేశారు, మంచి అవుట్పుట్ ఇచ్చారు. కెమెరా కూడా చాలా గ్రాండ్గా ఉంటాయి, విజువల్స్ కానీ కానీ రిచ్గా ఉంటుంది. సో నా నెక్స్ట్ టెక్నీషియన్స్ ఆ డైరెక్టర్ కిరణ్ కుమార్ గారు చాలా మంచి సెట్స్ వేశారు, క్వాలిటీ వర్క్ ఇచ్చారు, అవుట్పుట్ ఇచ్చారు. సో ఆయన కూడా చాలా మంచి ఆర్ట్ డైరెక్టరు. అలాగే మా ఎడిటర్ గౌతమ్ రాజు గారు, అలాగే మా డైలాగ్ రైటరు ప్రవీణ్ వర్మ, నేను ప్రవీణ్ వర్మ ఇద్దరం కలిసి డైలాగ్ క్రెడిట్ షేర్ చేసుకుంటున్నాం. ఇద్దరం కలిసి నెంబర్ ఆఫ్ వెర్షన్స్ రాసుకొని పాలిష్ చేసి వర్క్ చేసిన అవుట్పుట్, డైలాగ్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి దీనికి. అలాగే నా మిగిలిన టెక్నీషియన్స్, మా డ్యాన్స్ మాస్టర్స్ భాను కానీ, శేఖర్ కానీ, అలాగే మా జానీ మాస్టర్ కానీ, రఘు మాస్టర్ కానీ, వీళ్ళందరూ కూడా చాలా బెస్ట్ అవుట్పుట్ ఇచ్చారండి. ఎవరైనా ఏ డ్యాన్స్ మాస్టర్ అయినా 1 or 2 డేస్ ప్రాక్టీస్ చేస్తారు. నేను రిక్వెస్ట్ చేసి 5 డేస్, 10 డేస్, 15 డేస్ ప్రాక్టీస్ కోసం వాళ్ళ దగ్గర టైం తీసుకొని ప్రెషర్ పెట్టి వాళ్ళ దగ్గర నుంచి మంచి అవుట్పుట్ తీసుకున్నాను. జనరల్గా నేను తీసుకున్నాను అనేదానికంటే వాళ్ళు మంచి అవుట్పుట్ ఇచ్చారని చెప్పొచ్చు. అలాగే మా ఫైట్ మాస్టరు రవి వర్మ, చాలా ఎక్స్ట్రాడినరీ ఫైట్ మాస్టరు. ఆయన కన్నడలో బిగ్గెస్ట్ ఫైట్ మాస్టర్, అలాగే హిందీ సినిమాలు చేస్తున్నారు, ఇప్పుడు తెలుగులో కూడా బిజీయెస్ట్ ఫైట్ మాస్టర్ ఆయన. దీనికి తను చేసిన ఫైట్స్ కొరియోగ్రఫీ ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి, మంచి కాన్సెప్ట్స్ ఓరియంటెడ్గా చేసాం ఫైట్స్ కూడా.
ఫైట్ ఫర్ ఫైట్స్ ఎక్కువ వచ్చారు, కొట్టుకున్నారు, పోయారు అని కాకుండా ఫైట్స్లో కూడా ఒక కాన్సెప్ట్ ఉండేలాగా, యూనిక్గా ఉండేలాగా డిజైన్ చేసుకున్నాం. అవి ప్రజెంట్ చేయడంలో ఆయన కంట్రిబ్యూషన్ ఎక్స్ట్రాడినరీ. సో ఆ సాంగ్స్ అవుట్పుట్ బాగుంది, యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నాయి, స్టోరీ మంచి స్టోరీ. సో నా టెక్నీషియన్స్ పెట్టిన ఎఫర్ట్, అలాగే మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వివేక్ పుచ్చిపోట్ల, తను కూడా సుడిగాడు సినిమా నుంచి నాతో పాటు ప్యారలల్గా వర్క్ చేస్తూ ఇద్దరం కలిసి మంచి అవుట్పుట్ ఇచ్చాం సుడిగాడు. ఈ సినిమాకు కూడా నాతో ప్రొడక్షన్ బర్డెన్ తను షేర్ చేసుకుంటూ నా క్రియేటివ్ దీనికి ఎలాంటి డిస్టర్బెన్స్ రాకుండా తను సపోర్ట్ చేశాడు. సో అట్లాగే ఈ సినిమా అవుట్పుట్ రావడానికి నాకు కంట్రిబ్యూట్ చేసిన మా టెక్నీషియన్స్, అలాగే నా ఆర్టిస్టులు అందరికీ ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మా హీరోయిన్ సోనారిక, తను యాక్చువల్గా తెలుగులో రిలీజ్ అవబోయే సెకండ్ ఫిలిం తనకి ఇది, ఫస్ట్ జాదుగాడు మూవీ చేసింది, అలాగే ఆవిడ హిందీలో సీరియల్ చేశారు పార్వతి పాత్రలో, అది మన లేడీస్ అందరికీ రీచ్ అయింది, అందరూ అమ్మాయిని గుర్తుపడతారు. సో డెఫినెట్గా హోమ్లీగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఆ అమ్మాయిని తీసుకోవడం జరిగింది. ఇది విలేజ్ నేటివిటీ క్యారెక్టరు, హోమ్లీగా ఉండే క్యారెక్టరు. సో ఆ అమ్మాయి 100% న్యాయం చేసింది ఈ క్యారెక్టర్కి, తనకు కూడా మంచి ఫ్యూచర్ ఉంది. అలాగే తమన్న ఒక స్పెషల్ సాంగ్ చేశారు ఈ సినిమాలో, తన స్పెషల్ సాంగ్ కూడా పెద్ద అట్రాక్షన్ అవుతుంది ఈ సినిమాకి, క్లైమాక్స్ ముందు వచ్చే సాంగ్ అది. అలాగే నాకు కంట్రిబ్యూషన్ ఇచ్చిన నా లిరిక్ రైటర్స్ చంద్రబోస్ గారు కానివ్వండి, శ్రీమణి గారు కానివ్వండి, సీతారామ శాస్త్రి గారు, అలాగే కొత్త కుర్రాడు కరుణాకర్ అడిగర్ల అని చెప్పి ఒక కొత్త కుర్రాడు మంచి సాంగ్ రాశాడు, అలాగే అనంత శ్రీరామ్ గారు. సో లిరిక్ రైటర్స్ అందరూ కూడా మంచి ఎఫర్ట్ పెట్టి మంచి అవుట్పుట్ ఇచ్చారు, అందుకే సాంగ్స్ మంచి అవుట్పుట్ వచ్చింది ఈరోజు. సో వీళ్ళందరి కంట్రిబ్యూషన్ వల్ల ఒక మంచి ప్రాజెక్ట్ని మీ ముందుకు తీసుకురాగలుగుతున్నానని కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాను నేను. ప్లీజ్ వాచ్ ఇట్ అండ్ ఎంకరేజ్ అస్. థ్యాంక్ యూ వెరీ మచ్.